హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. ఈరోజు రెసిపీ అయితే కుల్ఫీ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, అసలు మనకి చూస్తుంటేనే తినాలనిపించే అంత కలర్ కనబడుతుంది వైట్గా. ఇది కోకోనట్ కుల్ఫీ. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మనం బయట తినడం కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే డబుల్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనం ఇంట్లో చేసుకోవడం అనే కుల్ఫీ అనేది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ముందైతే ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకోండి. అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి అయితే అదైతే సపరేట్ వడబోసుకొని మిల్క్ లాగా వచ్చేదాన్ని వడబోసే పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పాలు అనేటివి మనము, అలాగే బాదం పప్పులు అనేటివి మనము హాఫ్ అన్ అవరు 2 అవర్స్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలి కనీసం అనేది, లేదా వేడి నీళ్ళన్నా పోసి నానబెట్టుకోండి. 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ ఫ్లాట్ పాలైనా పర్లేదు, మామూలు పా మిల్క్ అయినా పర్లేదు అనమాట. అది మందపాటి కడాయి ఒకటి పెట్టుకొని అందులో పోసుకొని అంచులు అనేటివి మీగడ తీసుకుంటూ కదుపుకుంటూ పాలు అయితే తిప్పుతూ అవి దగ్గర పడేంత వరకు పాలు కదుపుతూ ఉండాలి కొంచెము. మనకి ఈ కుల్ఫీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, కోకోనట్ కుల్ఫీ. మనకి పాలు కొంచెం దగ్గర పడేటప్పుడు ఇది అంచులు అంతూ అడుగంటకుండా చూసుకోవాలి. అంచులు కూడా చుట్టూ మేగడ వస్తుంటుంది కదా, దాన్ని కూడా తీస్తూ ఉండాలన్నమాట, కదుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అనేది మనకి మాడిపోతుంది. చూడండి కొంచెం ఎంత దగ్గర పడింది కదా పాలు అనేది మనకి కొంచెము. ఇప్పుడు ఇందులో అయితే మనము మిల్క్ పౌడరు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదంటే స్కిప్ చేయొచ్చు. దీని బదులు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్స్, లేదా మిల్క్ పౌడర్ అయినా 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కానీ మిల్క్ పౌడర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అసలుకి మనకి మిల్క్ పౌడర్ అనేది వేస్తే, నేను చెప్పాను కదా బయట తినడం కంటే ఇంట్లో అది ఇంకా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందని, అదే అండి మిల్క్ పౌడర్ వల్లే అది మనకి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. బాదం పేస్ట్ చేసి పెట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ అనేది చేసి పెట్టుకొని అది ఒక 2 టేబుల్ స్పూన్ బాదం పేస్ట్ కూడా వేసుకోవాలి. బాదం పేస్ట్ వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీ అనేది మనకి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మనకి అంచులు అనేటివి మేగడ కట్టకుండా చూసుకోవాలి, అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొబ్బరి పాలు అనేటివి ఇందులో పోసేయాలి. ఇది ఒక 2 or 3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. కొబ్బరి పాలు ఇది కూడా కదుపుతూనే ఉండాలండి, అడుగు అంటకుండా చూసుకోవాలి మనము దగ్గర పడేంత వరకు. ఇదైతే దగ్గర పడింది, చల్లారనిద్దాము. ఈ విధంగా థిక్గా అయితే వస్తాయండి పాలు అనేటివి, మనకి కాచిన పాలు అనేటివి ఇంత థిక్ అనేది వస్తుందన్నమాట చల్లారిన తర్వాత. ఇందులో షుగర్ కూడా వేయటం లేదండి, మీకు కావాలంటే షుగర్ వేసుకోండి. నేనైతే షుగర్ వేయలేదు, బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. పిల్లలు తినడానికి అన్నట్టు నేను బ్రౌన్ షుగరు 4 స్పూన్స్ వేస్తాను, సరిపోతుంది 4 స్పూన్స్ అయితే. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి వేసుకోవాలి. ఈ చల్లారిన మిల్క్ అనేది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా మీడియంగా లోగా ఆరు మీడియంగా పెట్టి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా స్మూత్గా రావాలి, నురగ నురగ అనేది కొంచెం రావాలన్నమాట. మనకి స్మూత్గా వస్తే ఇది మనకి ఐస్ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది మనకి కుల్ఫీ అనేది. మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది అయితే కనుక మనకి బాగా కదుపుకొని కుల్ఫీ మౌల్లో పోసుకుందాము మనము, లేదా మన దగ్గర కుల్ఫీ మౌల్ లేకపోయినా సరే ఏదైనా కప్పులో అయినా ఐస్ క్రీమ్ పుల్ల పెట్టేయచ్చు అనమాట పోసుకొని. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి, అందులోనే పోసుకుంటున్నాను నేను. ఇది గెరటతో పోసుకున్నప్పుడు పోతూ ఉందండి, నాకు చిందుతూ ఉందన్నమాట ప్రతిసారి. అందుకని నేను ఇలా ఒక బాటిల్ ఉంటే, వాటర్ బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ బాటిల్స్, దాన్ని కట్ చేసి తిప్పించి పోసుకుంటున్నాను అనమాట. అది గెరెట కింద పడకుండా ఉంటుంది కదా, అందుకనేసి ఐడియాగా ఇలా చేశానండి. ఇదైతే 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు ఓవర్ నైట్ పెట్టేసినా కూడా సరిపోతుంది, కానీ ఓవర్ నైట్ పెడితేనే బాగుంటుంది. నేనైతే ఈవినింగ్ చేశాను, నైట్ మొత్తం పెట్టేశాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో. మనకి ఇలా తయారైపోయింది ఇప్పుడు ఐస్ అయితే కనుక. మనము ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ పెట్టామంటే అది కూలింగ్ అనేది పోతుంది. అప్పుడు మనకి తీస్తే ఈజీగా ఊడుతుంది అనమాట కుల్ఫీ అనేది. మనకి ఒక 2 మినిట్స్ పెట్టాలండి. ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే మీరు చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఈ కుల్ఫీ రెసిపీ అనేది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి కుల్ఫీ, నాకు చాలా ఇష్టం అసలు.
సూపర్ టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే కనుక. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.